నీరు పారించాల్సిన పోలవరం నిప్పులు కురిపిస్తుందా స్నేహానికి బీజాలు పడేలా చేస్తుందా భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సిపి మధ్య మంటలు చెలరేగుతున్నాయా పోలవరం ప్రాజెక్టు విషయంలో అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లాగే కనిపిస్తోంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలవరం విషయంలో తాడో పేడో తేల్చుకోకుండా ఇంకా స్నేహరాగమే అందుకుంటే గనక ప్రాజెక్టు ముందుకు నడవదు అని ఇప్పటికే చాలామంది నిపుణులు మాట ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సలహాలు సూచనలు చేశారు ఓపెన్గా బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి మరీ చేశారు ఎందుకంటే విభజన చట్టంలో ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది మోడీ గారితో ప్రధాని మోడీ గారితో పోరాడాలి బీజేపీతో కేంద్రంలో అధికారులు బీజేపీతో పోరాడాలి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి సాధించుకోవాలి ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదు అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి సీనియర్ రాజకీయ నాయకులు సైతం చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా తాడోపేడో తేల్చుకోవడానికే సిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక పక్క డెడ్ లైన్ కూడా పెట్టేశారు ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాను అని అలా జరగాలి అంటే పూర్తిగా ఆర్థికంగా జాతీయ ప్రాజెక్టు కాబట్టి పోలవరం ఆర్థికంగా ఖచ్చితంగా సహాయం అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అనేది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఢిల్లీ బాట పట్టబోతున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితి అలాగే ఆంధ్రాకి పోలవరం ప్రాజెక్టుతో ఉన్న అవసరం అలాగే విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఇవన్నీ గుర్తు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేయబోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకరించండి అంటూ అందుకే అతి త్వరలోనే ఢిల్లీ వెళ్ళబోతున్నారంట ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రధాని నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కూడా ఖరారు చేసే పనిలో వైసీపీ నాయకులు ఉన్నారంట కొద్ది వారాల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానితో భేటీ అయిన తర్వాత అనేక కీలక అంశాల గురించి చర్చించారు ఆ తర్వాత ఎన్డీఏలో చేరాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించారని సున్నితంగా తిరస్కరించారని ఆ తర్వాత ఈ పోలవరం ప్రాజెక్ట్ అంశం తెర మీదకు వచ్చిందనేది ఒక వర్గం చెబుతున్నమాట అది ఎంతవరకు వాస్తవం తెలియదు అయితే ఇప్పుడు ఆ గ్యాప్ అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రానికి అలాగే వైసీపీతో అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యన ఆ గ్యాప్ సున్నితమైన గ్యాప్ క్లియర్ చేసుకుంటే ఖచ్చితంగా పోలవరానికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది అనే ధీమా అయితే కనిపిస్తుందంట జగన్మోహన్ రెడ్డి గారిలో అందుకే మరొకసారి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఖచ్చితంగా అతి త్వరలోనే ఢిల్లీ వెళ్ళి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒక క్లారిటీ తెచ్చే ప్రయత్నం చేయబోతున్నారు అనే ప్రచారం అయితే వైసీపీ శిబిరం నుంచి అందుతుంది చూద్దాం ఏం జరుగుతుందా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి